హాయ్ అండి, ఈరోజు వీడియోలో నెక్ అనేది చిన్నగా ఉన్నప్పుడు ఎక్కడెక్కడ అడ్జస్ట్ చేయాలో ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను. చూడండి, నేను తీసుకున్న ఆది బ్లౌజ్ వచ్చేసి నెక్ అనేది పైకి ఉందన్నమాట. మనం యాక్చువల్గా ఏం చేస్తాం, డీప్ నెక్ బ్లౌజులకి ఆర్మ్ లూజ్కి 1 ఇంచ్ కప్పితే మనకి చెస్ట్ అనేది వచ్చేస్తుంది కదా, కానీ ఇక్కడ నెక్ అనేది మనకి పైకి ఉందన్నమాట. పైకి వచ్చినప్పుడు, ఇలా పైకి ఉన్నప్పుడు బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని మనం కరెక్ట్గా చెక్ చేసుకోవాలండి. ఇది వచ్చేసి మనకి ఒరిజినల్ క్లాత్, అది లైనింగ్, ఇది వచ్చి మనకి ఆది బ్లౌజ్. సో ఇప్పుడైతే మనం ఎలా కట్ చేయాలో చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ ఆది బ్లౌజ్ వచ్చేసి నేను కుట్టిన బ్లౌజ్ అండి. నేను కుట్టిన బ్లౌజ్ బాగా ఫిట్టింగ్ వచ్చిందని చెప్పేసి మళ్ళీ నాకు ఇచ్చారు. సో ఇప్పుడు చూడండి, కొలత బ్లౌజు మన దగ్గర పెట్టుకుని ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేద్దాం. 4 ఫోల్డింగ్ చేసేసారండి. ఫోల్డింగ్స్ అనేవి మన వైపుకు ఉన్నాయి, అయితే అక్కడికి ఉన్నాయి అన్నమాట ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా, ఎందుకంటే మనం తీసుకున్న లైనింగ్ క్వాలిటీని బట్టి కూడా మనకి పోగులు అనేవి ఇలాగా హెచ్చు తగులు వస్తాయన్నమాట, పొరలు. సో నేనైతే ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఉంచుతున్నాను. నేను తీసుకున్న బ్లౌజ్ పీచ్కి అయితే బార్డర్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండేటట్టు నీట్గా కట్ చేసేయండి. చూసారా, ఇలా అయిపోయిన తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, హైట్ ఒకసారి చెక్ చేసుకోండి. ఖర్చు కోసం ఇంకొక మార్జిన్ వేసుకోండి. కింద గీత నుంచి కొలుచుకున్నారంటే కింద ఖర్చు కూడా మనకు వచ్చేస్తుంది. ఇలా స్ట్రైట్గా లైన్ వేసుకుని తర్వాత మనం ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకున్నామంటే ఈజీగా ఆర్మ్ డౌన్ అనేది తెలిసిపోతుంది. ఏ సైజ్ అయినా సరే, ఎలాంటి నెక్ అయినా సరే హ్యాండ్ డౌన్ అనేది ఇలాగే ఇచ్చుకోవాలి. పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద మనకి ఫస్ట్ సైజ్ జాయింట్ వరకు ఎంత వచ్చింది, 7.5 వచ్చింది. 7 నెంబర్ వస్తే మనకి 3 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది. 8 నెంబర్ వస్తే 3.5, 9 వస్తే 3.5 అలా అన్నమాట. సో ఇక్కడ 7.5కి ఆర్మ్ లూజ్కి మార్కింగ్ వేసేసుకుని తర్వాత హ్యాండ్ లూజ్ కూడా మీరు కొలుచుకున్నా పర్లేదు, దీని మీద పెట్టేసుకుని ఇలా మార్కింగ్ వేసుకున్నా పర్లేదు. ఎలాగో కుట్టేటప్పుడు మళ్ళీ ఆర్మ్ లూజు అదేవిధంగా హ్యాండ్ లూజ్ కూడా చెక్ చేసుకునే కుడతాం. ఇక్కడ 1 ఇంచ్కి మార్కింగ్ వేసుకుని షోల్డర్ దగ్గర హ్యాండ్ కర్వ్ ఎలా వచ్చిందో అలా తీసేసుకోవాలి. చూడండి, తర్వాత ముడతలు రాకుండా ఉండడానికి ఫ్రంట్ పార్ట్లో 3/4 ఇంచ్ లోతు తీసుకోవాలి. 7 నెంబరు 6 నెంబరు 8లో సగం వరకు వచ్చినా కూడా, అంటే 37 36 38 వరకు చెస్ట్ లూజ్ వచ్చింది అనుకోండి, మనకి ఒక 3/4 ఇంచ్ లోతు తీసుకున్నామంటే వీళ్ళకి చంక అనేది తక్కువగా ఉంటుంది అనమాట, అందుకని 3/4 ఇంచ్ తీసుకోవాలి. 40 సైజ్ బ్లౌజ్ అనుకోండి, 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. సో ఎలాగైతే మార్కి వేసామో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసేసుకుని ఇక చిన్న టక్ షోల్డర్ దగ్గర చిన్న టక్ ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఇలా లోత్ అనేది తీసేసుకోండి. ఓకేనా, లోత్ తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఒక మార్కింగ్, లోత్ తీసుకున్నామని తెలియడానికి అనమాట, కింద ఒక మార్కింగ్, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్కు రావడానికి మనకి తేలిగ్గా గుర్తుపెట్టుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు హ్యాండ్స్ అయిపోయింది కదా, దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే మనం బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేయాల్సి వస్తుంది. అయితే బ్యాక్ పార్ట్లో మనం ఎలాంటి మార్పులు చేయాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి హెచ్చు తగులు అనేవి అడ్జస్ట్ చేయడానికి. అదేవిధంగా నేను 1/2 ఇంచ్ అయితే తీసుకుంటున్నాను. నేను కుట్టి చాలా రోజులు అయింది, అది సింక్ అయిపోయి ఉంటుంది 2-3 సార్లు వాష్ చేయగా, అందుకని చెప్పేసి 1/2 ఇంచ్ తీసుకున్నాం అనుకోండి, కరెక్ట్గా మనకి సైజ్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. తర్వాత వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, ఆది బ్లౌజ్కి చెస్ట్ ఎంత ఉందో చూసుకోవాలి. నెక్ కింద నుంచి కొలుచుకోవాలండి. నెక్ అనేది బాగా పైకి ఉందనుకోండి, ఇలా చంక కింద నుంచి కొలుచుకోవాలన్నమాట. ఈ కుట్టు దగ్గర నుంచి ఈ కుట్టు వరకు నాకు 18 ఇంచులు వచ్చింది. చూసారా, 18 అంటే దీంట్లో సగం వచ్చేసి 9 ఇంచులు. 9 ఇంచులకు ఒక మార్కింగ్ వేద్దాం. అదే ఆర్మ్ లూజ్ ప్రకారం అయితే 8.5 వచ్చును. 8.5 కూడా నేను ఒక మార్కింగ్ వేసి పెడతాను. తర్వాత ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. నేను 2 మార్కులు ఎందుకు వేశాను, ఎందుకు వేశానంటే మనకి చంక డౌన్ అనేది రెండిట్లో ఏది మ్యాచ్ అయినా కూడా తీసేసుకోవచ్చు అనమాట, అందుకని చెప్పేసి 2 మార్కింగ్లు అయితే వేశాను. తర్వాత హైట్ చెక్ చేసేసుకుందాం. షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఇంకొక మార్జిన్. ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. మనకి 8.5కి ఒక మార్కింగ్, తర్వాత 9.5కి ఒక మార్కింగ్, 9 9కి ఒక మార్కింగ్, ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. 9 ఇంచులు అండి, 8.5 9. ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఒక డబ్బా షేప్ లాగా. ఇక్కడ కూడా 8.5 దగ్గరగా 9కి ఇలా స్ట్రైట్గా. అయితే షోల్డర్ దగ్గర నెక్ దగ్గర ఎంత అడ్జస్ట్ చేయాలో ఈరోజు వీడియోలో చూపిస్తాను. సో నడాన్ని సగం కింద ఫోల్డ్ చేసుకుంటే మనకి నెక్ డీప్ అనేది ఈజీగా తెలిసిపోతుంది. సో కొంచెం నెక్ కూడా దింపానండి, హైట్ పెంచాను కదా, ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్. ఇప్పుడు వీళ్ళకి నెక్ ఎంత వచ్చినట్టు, 7.5 8 8 వరకు వచ్చిందండి, అంటే ఇది పై నెక్ వరకే అనమాట, 8.5. ఓకేనా,
తర్వాత వచ్చేసి మనం ఈ సైజుకి ఇంత నెక్ డీప్ ఉంటే ఎంత తీసుకోవాలని చూపిస్తాను. నేనైతే ఒక 2.5 వరకు తీసుకుని కచ్చి కోసం 2 ఇంచులు తీసుకున్నానండి. అదేవిధంగా షోల్డరు, చిన్న షోల్డర్ అనమాట, ఆది బ్లౌజ్ నుంచి తీసేసుకోవాలి. ఇలాగ ఇక్కడ ఒక మార్కింగ్, కచ్చి కోసం ఇంకొక మార్జిన్. సో మనకి టోటల్గా ఎంత వచ్చినట్టు, 6 ఇంచులు వచ్చింది. మామూలుగా 6 ఇంచులు రాదు ఈ సైజు వాళ్ళకి, పాతకు 6 లేకపోతే 5.5 అలా వస్తుంది. కానీ ఏంటంటే వీళ్ళకి చూడండి, 2.5 అనమాట, 2.5 ఖచ్చితంగా ఉండాలి. చంక డౌన్ వచ్చేసి 5.5 తీసుకోండి. 6 తీసుకుంటాం ఎప్పుడు, చంక రౌండ్ ఎప్పుడు తీసుకుంటామంటే 5.5 నెక్ డీప్ ఉన్నప్పుడు అనమాట. ఇది నెక్ డీప్ లేదు కదా, డీప్ పెట్టామంటే చెస్ట్ దగ్గర పట్టేస్తుంది, అందుకని చెప్పేసి మనం 5.5 తీసుకుని చెక్ చేసుకోవాలి. అర్థమైంది కదా, నేను ఫుల్ షోల్డర్ వచ్చేసి 6 ఇంచులు, చంక డౌన్ వచ్చేసి 5 ఇంచులు తీసుకున్నాను. ఇక్కడ 1.5 తీసుకోకూడదండి, 1.5 తీసుకోవాలి. ఎందుకంటే మనకి నెక్ డీప్ లేదు కదా, పట్టేస్తుంది అనమాట. షోల్డర్కి కావాల్సిన ఖర్చు వదిలేసుకుని ఒకసారి చెక్ చేసుకుందాం మనకి 7.5 మ్యాచ్ అయిందో లేదో. గీత కింద నుంచి కొలుచుకోవాలి. నాకు మ్యాచ్ అయిపోయిందండి, 9 ఇంచులకి మ్యాచ్ అయింది. నేను ఉంచేసుకుంటాను, ఇంకేమి అడ్జస్ట్ చేయను. ఓకేనా, తర్వాత వచ్చేసి ఇక్కడ పాతకు 3 తీసుకోండి, స్ట్రేట్గా లైన్ వేసేది. తర్వాత ఇలాగా స్ట్రేట్గా మార్క్ వేసుకుని రౌండ్ తీసేసుకోండి. వీళ్ళు రౌండ్ నెక్ ఇష్టపడతారు, స్క్వేర్లు ఏమి ఇష్టపడరు. తర్వాత వచ్చేసి నడుము లూజు, ఒకసారి నెక్ చెక్ చేసుకుందాం. చాలా రోజులు అయింది వీళ్ళకి కుట్టి, మ్యాచ్ అయిపోయిందండి నాకు నెక్ అయితే. ఇక్కడ 2.5 కొంచెం ఎక్కువైనట్టుంది, కొద్దిగా 2.5 తీసుకుంటాను. మళ్ళీ ఎక్కువైనా కూడా ఇష్టపడరండి వీళ్ళు. ఇలాగా తర్వాత వచ్చేసి మనం నడుములు చెక్ చేద్దాం. కాజాపట్టి వదిలేసి ఉక్సుపట్టి దగ్గర నుంచి చూసుకోవాలి. 29.5 అంటే 7.5 కన్నా తక్కువ. దీనికి డాట్ కోసం 1 ఇంచ్ కప్పితే 8.5 కన్నా కొంచెం తక్కువ. ఇదే మార్కింగ్ వేసాను, దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ అటు 1/2 ఇంచు, ఇటు 1/2 ఇంచు. హైట్ వచ్చేసి బాతకు 4 అంతే. ఇప్పుడు నీట్గా కట్ చేసేయండి. చూడండి ఇలా కట్ చేసుకోవాలండి, ఎక్కువ తక్కువ కట్ చేయకూడదు. వీళ్ళు వీళ్ళు ఏజ్ కాదు కదా, అంటే యంగేజ్ కాదు కదా, ఇష్టపడరు అనమాట, గోలగోల చేస్తారు అంత పెద్ద నెక్ ఎందుకు పెట్టేసావని. అదే యంగేజ్ వాళ్ళు అయితే డీప్ నెక్ అయినా ఇష్టపడతారు, మళ్ళీ వాళ్ళు తక్కువ కూడదు ఇష్టపడరు అనమాట. వాళ్ళ ఇష్టాన్ని బట్టి మనం ఫాలో అయిపోవాలి ఏజ్ని బట్టి. సో ఇప్పుడు హ్యాండ్స్ అయిపోయింది, బ్యాక్ పార్ట్ అయిపోయింది, నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్. సో అడుగు భాగంలో కూడా ఒక మార్కింగ్ వేసేసేయండి ఇలాగా. తర్వాత వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ కదా, ఫోల్డింగ్స్ అనేది ఆపోజిట్లో ఉండాలి. కోరాస్ ఓపెనింగ్స్ మనకి వైపు ఉండాలి. ఇది వచ్చేసి క్రాస్ కటింగ్. హ్యాండ్స్ ఎక్కడ కట్ చేసామో అక్కడ బ్యాక్ పార్ట్ షోల్డర్ అనేది ఉండాలన్నమాట. ఇలాగా ఫోల్డింగ్ అనేది, బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి. ఇలా పెట్టేసుకుని బ్యాక్ పార్ట్ ఆధారంగానే మార్కింగ్ వేసేయండి. ఇలా ఇక్కడ 1/2 ఇంచ్ ఎగస్ట్రా తీసేసుకోండి. ఇక్కడ 3 చోట్ల ఒక మార్కింగ్ వేసేసుకోండి, స్ట్రేట్గా లైన్ వేసేయండి. తర్వాత వచ్చేసి నెక్ డీప్ తెలియాలంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్ బాడీ మీదకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో అలా పెట్టేసుకోవాలి. ఇలాగా అడ్డంగా ఒక స్కేల్ పెట్టేయండి. ఇప్పుడు పైన షోల్డర్ దగ్గర నుంచి కింద స్కేల్ వరకు, కింద స్కేల్ కాదు నెక్ దగ్గరున్న స్కేల్ వరకు, ఇక్కడ వరకు 6 ఇంచులు వచ్చింది. 6 ఇంచులకే మార్కింగ్ వేస్తాను. అంతే, నీట్గా రౌండ్ తిప్పేయటమే. తర్వాత హైటు సాగదీయకండి, ఫ్లోర్ మీద పెట్టేసేయండి. ఇలాగా పైన షోల్డర్ కుర్తి దగ్గర నుంచి కింద కచ్చు వరకు 11.5 వచ్చింది, సరిపోతుంది. ఓకేనా, 11.5 ఖర్చుతో కలిపి నేను కూడా అలాగే మార్కింగ్ వేస్తాను. ఇలాగ 11.5 వరకు చూడండి. ఇలాగా
ఓకేనా? తర్వాత ఇక్కడ ఫోల్డింగ్ చేసేద్దాం. ఫోల్డింగ్ తీసేసిన తర్వాత ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలి. ఒక షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని రౌండ్ తీసేసాను. నీట్గా తీయాలి రౌండ్ కొంచెం లోపల నుంచి. ఇప్పుడు ఉక్సు పట్టి కాజా పట్టి హైట్ తెలియాలంటే కింద నుంచి 2 ఉక్స్కి మార్కింగ్ వేసాను, సరిపోతుంది. ఓకేనా? తర్వాత వచ్చేసి ఉక్సు పట్టి దగ్గర నుంచి 2 1/2 ఇంచులు తీసుకోవాలండి. ఇక్కడ నుంచి 2 1/2 చిన్న సైజ్, అయితే పెద్ద సైజ్ అయితే 2.5. డాట్కి డాట్కి మధ్య గ్యాప్ ఆది బ్లౌజ్ నుంచి మాత్రమే తీసుకోవాలి, మీ సొంతంగా తీసుకోవద్దు. తర్వాత వచ్చేసి హైట్, ఇక్కడ కూడా ఇలాగే మార్కి వేసేసి ఇక్కడ కర్వ్ తీసేసేయండి. ఇక్కడ నెక్క దగ్గర 1/2 ఇంచ్ వదిలేసి ఎంత వచ్చింది చూడండి, 4, 4లో సగం 2, పొడుగు వచ్చేసి 2 1/2 తీసుకోండి. ఇక్కడ 2 1/2 తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా 2 1/2. ఈ రెండింటిని బేస్ చేస్తూ 3వ డాట్, 2 1/2 ఇక్కడ, ఇక్కడ కూడా 2 1/2. సైడ్ జాయింట్ దగ్గర నేనైతే ఏమాత్రం కూడా తీసుకోను. ఇక్కడ చూడండి 11.5 అన్నాం కదా, కొంచెం ఫోల్డింగ్ దగ్గర కొంచెం తేడా వచ్చింది, రాకూడదు అన్నమాట. ఓకేనా? 12 వచ్చేసింది. అంత ఉండకూడదండి, మనం తీసుకున్నది 11.5 కదా, 11.5కి ఒక మార్కింగ్ వేసుకుందాం. ఎందుకంటే ఫోల్డింగ్ చేసినప్పుడు కొంచెం అటు ఇటు అవుతాయి అన్నమాట, అలాంటప్పుడే మనకి ఫిట్టింగ్ దగ్గర మార్పులు వస్తాయి. కరెక్ట్గానే కట్ చేసాం కదా, ఎక్కడ మిస్టేక్ చేసామని. సో కాబట్టి కొంచెం పైకి పెట్టుకుంటే సరిపోతుంది. ఇలాగ వస్తుంది 3వ డాట్. ఓకేనా? ఇలాగ వస్తుంది అన్నమాట 3వ డాట్. చూడండి, అప్పుడు కుట్టేటప్పుడు చూసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ వేసుకున్నంత మాత్రాన అలాగే ఉండదు, మెయిన్ డాట్ పట్టేసుకుంటే మనకి 3వ డాట్ ఈజీగా వచ్చేస్తుంది. చాలామంది సక్సెస్ అయ్యారు ఈ బ్లౌజ్ కటింగ్ నేర్చుకుని, మీరు ట్రై చేయండి. నేను అంత కూడా స్పెషల్గా ఇవన్నీ కూడా బ్లౌజుల కోసం పెడుతున్నాను అన్నమాట. నేను వీడియోస్ చూసి చూసి కనీసం ఒకసారైనా ట్రై చేయొచ్చు అన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఒకసారి ట్రై చేసి చూద్దాము ఈ కటింగ్ అన్నట్టు చాలా బాగా కుదిరింది అని కూడా చెప్పారనమాట. ఈ విషయాన్ని కూడా చెప్పారు, ఒకసారి ట్రై చేసి చూద్దాంలే అని ట్రై చేశాను, చాలా బాగా కుదిరింది బ్లౌజులు, కస్టమర్స్ కూడా నాకు పెరిగారని చెప్పారనమాట. నేను ఎప్పటికప్పుడు కమెంట్ కూడా మీకు చూపిస్తున్నాను కూడా, నాకు అదే కావాలి కదండి, నాతో పాటు మీకు బాగుండాలనే కోరుకుంటున్నాను. సో టక్స్ ఇచ్చేసేయండి ఎక్కడికక్కడ. ఇక్కడ కూడా తర్వాత వచ్చేసి ఇక్కడ 1.5కి కోరా ఉన్నది కట్ చేసేసుకున్నారు అనుకోండి, బ్యాక్ పార్ట్ కటింగ్ చేసినప్పుడు అది స్టిచ్చింగ్ చేసినప్పుడు పట్టి అద్దుకున్నందుకు ఈజీగా ఉంటుంది. సో నాకు పైపింగ్ వేయమన్నారండి, అందుకని చెప్పేసి నేనైతే పైపింగ్ అయినా హేమింగ్ పట్టి అయినా వేయమన్నారు. మొత్తం మీద ఫస్ట్ అయితే మనం షేప్ బెల్ట్ చూసుకోవాలి, స్ట్రెయిట్గా కట్ చేసేసుకోండి ఇలాగా. సో అయిపోయింది కదా, ఈ సైజుకి ఒక 10.5-11 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. నేనైతే క్లాత్ ఉంది కాబట్టి 11.5 తీసేసుకుంటున్నాను. ఈ సైడ్కి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుంటే మనకి సైజ్ అని తెలిసిపోతుంది. 2.5 నుంచి 1/4 నుంచి 3, హైట్ బాగా ఉంటే 3 ఇంచులు అలా తీసుకోవాలన్నమాట. చూడండి మన హైట్ పెంచాం కాబట్టి ఇక్కడ కూడా హైట్ పెరిగింది, నాకు 3 1/2 వచ్చేసింది. ఇక్కడ 3 1/2 తీసేసుకోండి. ఓకేనా? సైడ్ జాయింట్ దగ్గర తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి 2.5. మనం సైడ్ జాయింట్ ఎందుకంటే హైట్ పెంచాం కదా అందుకొని. ఇప్పుడు 1/4 తీసుకోవాలంటే 2 1/2, మెయిన్ డాట్ దగ్గర 2 1/2 ఇలా కట్ చేసేయండి. ఇంకొక లేయర్ కావాలని చెప్తాను కదా ప్రతిసారి, ఆ లేయర్ కూడా ఏదైనా చూసుకోండి అడ్జస్ట్ అవుతుందా లేదా అని. ఇక్కడ కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే. అంతే ఫ్రెండ్స్, చూసారు ఎంత ఈజీగా అయిపోయిందో.
ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనం చూడండి అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. ముందు హ్యాండ్ కట్ చేసేస్తాను. ఇలా ఫస్ట్ హ్యాండ్స్ కొంచెం పీసెస్ తక్కువ వస్తున్నాయి, కుట్టేటప్పుడు జాయిన్ చేస్తాను. తర్వాత క్రాస్గా వేసేసేయండి. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా అంతే. తర్వాత ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్. షేప్ బెల్ట్ నాకు బోర్డర్ దగ్గర వచ్చింది, ఎందుకంటే నాకు క్లాత్ లేదు ఇక్కడ అందుకని. ఇలా కట్ చేసేయండి మొత్తం నీట్గా. మీరు మిషన్ మీద కుట్టుకోవాలండి, గమ్ముతో జాయిన్ చేస్తే ఇది రఫ్గా ఉంది కదా, కొంచెం స్టిఫ్గా ఉంది కదా, ఊడిపోతుంది అన్నమాట. మనం వెళ్ళేసరికి మిషన్ మీద వెళ్ళేసరికి ఊడిపోతుంది. సో బెటర్ మీరైతే ఒకసారి ట్రై చేయండి, బాగుంది అనుకుంటే పర్లేదు, లేదంటే మిషన్ మీద కుట్టేసేయండి. నేనైతే మిషన్ మీద కుడతాను. అయిపోయింది ఫ్రెండ్స్, చూసారా? వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇదే మెథడ్లోకి వచ్చేసారంటే 100% సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.